రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం విలాసాగర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మేడిపల్లి సత్యం పర్యటించారు. గడప గడపకు కాంగ్రెస్ పార్టీ పేరుతో గ్రామంలో ప్రచారం నిర్వహించారు. తనను గెలిపించాల్సిందిగా ఓటర్లను వేడుకున్నారు. విలాసాగర్ గ్రామంలోని పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బండిల రమణారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు భీమిరెడ్డి మహేశ్వరరెడ్డి, ఏపీటీసీ సభ్యుడు ఇయాల శ్రీనివాస్, నాయకులు ఇప్ప శ్రీనివాసరెడ్డి, ఏనుగుల కనకయ్య, కట్ట లక్ష్మణ్, పొన్నమ్మదు గౌడగాని వెంకటేష్, సురేందర్, అనిల్, ఎల్ఏష్ ఎండి బాబు తదితరులు పాల్గొన్నారు. సంపత్రావు గారు గ్రామం వారికి మేడిపల్లి సత్యం అన్న తరపున శుభాకాంక్షలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వారికి స్వాగతం సుస్వాగతం అందరు చెప్పండి కూడా అలా చేసేసి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని బోయిన్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు విలాసాగర్లో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ఇలా మేము వెళ్తూ ఉన్నాం. ప్రజలు విలాసాగర్ గ్రామ ప్రజల నుంచి అపూర్వమైన స్వాగతం లభించింది. ఇలా నిజంగా ఖచ్చితంగా ఈసారి 2 సార్లు టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఏం జరిగిందో వాళ్ళే చెప్పి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. మరి ముఖ్యంగా ఈ చొప్పదండి నియోజకవర్గంలో ఇప్పుడున్న ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే రవిశంకర్, అంతకుముందు ఉన్నటువంటి బొడిగ శోభ ఈ నియోజకవర్గాన్ని ఒక జలగ లెక్క పట్టి పీడిస్తూ 100 కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ కనీసం ఒక్కరి కూడా ఒక్కరికంటూ ఏ ఒక్క పని చేయలేకుండా పోయింది. రేపు కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టుంటే రైతన్నలకు 2 లక్షల రుణమాఫీ జరగబోతుంది. మరి ముఖ్యంగా మా సోదరి మనులకు 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్, ఇవాళ ఎంఎస్పి ధరకు అదనంగా ఒక్కొక్క క్వింటాల్కు 500 రూపాయల అదనంగా ఇలా వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. 2 లక్షల రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది. దయచేసి ఈసారి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టవలసిందిగా ప్రతి ఇల్లు తిరిగి కూడా మేము అభ్యర్థిస్తున్నాం. గతంలో తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చింది, 2 సార్లు టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టినాం, ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇలా విలాసాగర్ గ్రామ ప్రజలు ఇచ్చినటువంటి అపూర్వ ఆదరణతోటి ఇంకా ముందుకు పోతున్నాం. థ్యాంక్ యూ.